ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బేగంపేట హరిత ప్లాజాలో నిర్వహించిన దివ్యాంగుల రాష్ట్ర సలహా మండలి మొదటి సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవరెడ్డితో పాల్గొన్నారు. అండ్ సరే సత్యం గారు చాలా ఆరాటపడుతున్నారు, గ్రౌండ్ లెవెల్ నుంచి అన్నీ చెప్పాలని ఆరాటపడుతున్నారు, కానీ బట్ అవన్నీ కూడా మీరు వ్రాతపూర్వకంగా ఇస్తే బాగుంటుందని వ్రాతపూర్వకంగా. అండ్ కృష్ణ గారు అయితే నాన్ స్టాప్ ఇంకా ఆయన చెప్పాలి. బట్ వారి సబ్జెక్ట్ కరెక్ట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని పర్సనలైజ్ చేసుకొని చెప్తున్నారు. మీరు పర్సనలైజ్గా చెప్పుకొని చెప్తే సెన్సిటైజ్ అవ్వదు. తమను గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాలని తీసుకెళ్తారని దివ్య గారు, వారు మొదటి నుంచి కూడా అంటే తను సబ్ డివిజన్ ఆఫీసర్గా నా ఏరియాలో పనిచేస్తాను. సో అప్పటి నుంచి నాకు తెలుసు ఏ ఇష్యూ ఉన్నా కానీ ఒకసారి వర్షంలో కూడా ఆవిడ గొడుగేసుకొని మొత్తం తిరిగారు. ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ రేజ్ చేసుకొని గొడుగేసుకొని మొత్తం తిరిగి మనందరికీ సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. అంటే అంత పట్టుదల గల మనిషి మనకి ఇక్కడ ఆఫీసర్గా ఉండడం అనేది నిజంగా మనం డెఫినెట్గా ఇక్కడ ఏ ఇష్యూస్ అనేది డిస్కస్ చేస్తున్నాము. అవన్నీ కూడా మినిట్స్లో నోట్ చేయిస్తూ ఉన్నారు, అది వర్క్ చేపిస్తారు, అవన్నీ రిజల్ట్ సాధిస్తారని సత్యమాని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు కూడా ట్రబుల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ భార్య కూడా ట్రబుల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఈ యాక్టివిటీస్లో పాల్గొనే విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి అతిథి మహారాజులు మనకు అండగా ఉన్నప్పుడు తప్పకుండా ఈరోజు మీటింగ్ అచీవ్ చేసుకొని కొన్ని మనకు అనుకూలంగా వచ్చిన వాటిని కూడా చెప్పుకుంటూ ఉంటే పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటే ఇంకా ఎనర్జీ పెరుగుతుంది, మనం ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఉందంటే ఒకప్పుడు 50,000 ఇచ్చేవాడు, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100,000 రూపాయలు చేశారు మ్యారేజ్ ఇన్సెంటివ్. బట్ అందులో ఇంత పాజిటివ్నెస్ ఉంది కానీ అందులో చిన్న లోటు కూడా ఉంది, బికాస్ చాలా మందికి అవేర్నెస్ లేదు చేసుకోవాలి. నాకు తెలిసిన పరిచయం సూర్యపెట్టడం ఈ మ్యారీడ్ డిజేబుల్డ్ ఉమెన్ ఆమె చేరి మీదనే ఉంటారు, ఆమె నిల్చోలేదు. సో అట్లాంటి పర్సన్ని పెళ్లి చేసుకున్నారు, బట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ గురించి అవేర్నెస్ లేక వాళ్ళు అది వినియోగించుకోలేదు. వాళ్ళు మ్యారేజ్ అయి పోలీస్ అవుతుంది, ఇప్పుడు అప్లై చేస్తే రాదు. సో అట్లా అవేర్నెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సీనియర్ సిటిజన్స్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి మా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో మాట్లాడి అక్కడ వాళ్ళ కోసము ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి, అట్లాగే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి, అట్లాగే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అంటే లైక్ ఫ్యామిలీ ప్లేస్ వాళ్ళని రిట్రీట్ చేస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ని పట్టించుకోవట్లేదు అనుకుంటే అట్లాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఒక సెల్ మేము ఏర్పాటు చేసుకున్నాం.